కాకుండా అటు కావాలి. ఈ పక్క ఈ పక్క పైపులు బయటకి వెళ్ళిపోవాలి. ఇంతకంటే నదలు ఉండాలి కదా. తర్వాత మనము అది కాదు వాస్తవంగా అనాది నుండి వర్షాకాలం ఆరంభంలో మోర్ పర్టికులర్ జూలై ఆగస్టు మాసాలలో ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించేసి ప్రతి పాఠశాలల్లో పిల్లల ద్వారా కానీ గ్రామాలలో ప్రకృతి వనాలను పెంచే కార్యక్రమాన్ని మనం గమనిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి హరితహారం అనే ఆలోచనతో దీన్ని మరింత పూర్తింప చేయాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఈ నాట్య మొక్కలు ఏదైతుందో మన పర్యావరణానికి దోహదపడేవి ఎటువంటి మొక్కలు కాకుండా ఇస్తారీతిని నాటడం, కరెంటు లైన్ల కింద నాటడం మనకు ఆశించిన వేరే ప్రయోజనం పొందలేక వాస్తవంగా ఈ నాట్య మొక్కలను ముందే మనం ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు వేప ప్రధానం, కొంత జాప్యం అయితే మొక్క తీరవడానికి ఇప్పుడు ఒకసారి ఒక వేప మొక్క నాటుకున్నట్టయితే అది దశాబ్దాల తరబడి మనకు ఆక్సిజన్ అందింపజేయడమే కానీ పర్యావరణానికి దోహదపడుతుంది. అదే కానుగు కానుగు మొక్కలు ఎక్కువ నాటాలి. నేను ఈఫ్గా దృష్టి కూడా తీసుకెళ్ళండి. ఈ రోడ్ బౌండరీస్లలో బ్యాంబూ పెట్టాలి. రోడ్ బౌండరీస్ తాలి ఇప్పుడు ఒకసారి బ్యాంబూ మీకు వెదురు బొంగు నాటుకుంటే అది ఓది కాదు. మనకు దానిపైన ఏదైతుందో ఈ మేదరి వాళ్ళకి అది ఒక ఉపాధి లభిస్తుంది, వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంది. ఇప్పుడు పండ్ల తోటలు కూడా పెట్టే అవకాశం ఉంది.
ఇప్పుడు వృక్షాలు పెడితే వృత్తిని కానీ అల్లం నీళ్ళని కానీ ఇట్లాంటి పెట్టే అవకాశం కూడా వృక్షాలు పెట్టి లేక అదర్వైజ్ సీతాఫల్. ఇప్పుడు గ్రామాల్లో ఏదైతుందో ఈ రోడ్ బౌండరీస్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు వెదురు ఏ విధంగా మేదరు వాళ్లకు అప్పగించే విధంగా, అట్లాగే సీతాఫలు కానీ మామిడి కానీ బుజ్జిరాజులకు అప్పగించే విధంగా కార్యక్రమం చేపట్టినట్టయితే ఇటు ప్రకృతిని మనం ప్రోత్సహించిన వాళ్ళమవుతాం, ఇంకోవైపు ఏదైతుందో బలహీన వర్గాలకు ఉపాధి పెట్టే వాళ్ళని కూడా అవుతామని చెప్పండి. అంటే కొంత నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి ఈ అంశాలు. ఇది గతంలో శాసన మండలి ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కొన్ని స్పెసిఫిక్గా సూచించాను. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఈ వన మహోత్సవంలో నాటే మొక్కలు పర్యావరణానికి భవిష్యత్తులు ప్రకృతి విస్తరణకు దాంతోపాటుగా కులవృత్తులకు సంబంధించి ఇటు మేదరే కానీ ముసిరాజులే కానీ లేదా మహిళా సంఘాలు గ్రామాలలో మహిళా సంఘాలకు ఇచ్చినా కానీ మనకు ఎన్ఆర్జీఎస్లో వాటరింగ్ చేసే అవకాశం ఉంది. ఎన్ఆర్జీఎస్లో వాటరింగ్ చేసుకునే ప్రొవిజన్ ఉన్నాయి. చెట్టు గుంతలు తీయచ్చు, గార్డింగ్ చేయవచ్చు. ఇప్పటికే ఇవాళ మనం ఆరంభిస్తే రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఈ ఫలాలు అందిస్తే మనం ఆ విధంగా దృష్టి కేంద్రీకరించాలని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. మరి దృష్టి కూడా తీసుకోవచ్చు ఏ విధమైన మొక్కలు నాటాలి అనేది. అడవుల్లో కూడా బ్యాంబు నాటాలి, అడవుల్లో కూడా బ్యాంబు నాటాలి. రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి అంటే వాస్తవంగా ప్రస్తుతం మనం జాతీయ స్థాయిలో గమనిస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చెప్పాలి తప్పదని. ఇక్కడ అమలు చేయబడుతున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు మొత్తం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా అమలు కావటం లేదు. ఉచిత విద్యుత్ అనేది కేవలం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఆరంభిస్తే అది వల్ల తెలంగాణతో పాటుగా ఏపీలో మాత్రమే అమలవుతుంది తప్ప దేశంలో ఎక్కడ కూడా లేదు బీజేపీ పాలిత రాష్ట్రాలు. రైతుకు సాగునీటి కల్పన పట్ల ఫ్లో ఇరిగేషన్ స్కోప్ లేని కాడ, ఫ్లో ఇరిగేషన్ అంటే ప్రాజెక్టుల ద్వారా చెరువుల ద్వారా అవకాశం లేని కాడ విద్యుత్తుతో ఉచితంగా ఇవ్వబడేది. దేశంలో ఎక్కడ కూడా ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా రైతాంగానికి రుణమాఫీ సౌకర్యం కల్పించాలన్న ఆలోచన లేదు వాళ్ళ దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిర్దిష్టంగా నిర్మాణాత్మకంగా 15th August 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రంతో ముందుకు పోతుంది. అంటే ఆర్డీ వీ హ్యావ్ లెఫ్ట్ ఓన్లీ 1 మంత్, నెల లోపల ఏదైతుందో రుణమాఫీ ప్రక్రియ పూర్తి అమలు చేయబడి రైతు భరోసా దాన్ని పెట్టుబడి గత ప్రభుత్వం ఈ పెట్టుబడి సహాయం అందించాలని ఆలోచన ఆలోచన చేసినా కానీ అది వాస్తవంగా సాగు చేసే రైతుకు మాత్రమే అది కల్పింపబడాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన ఉద్దేశం ఏంటి, పెట్టుబడికి రైతు ఇబ్బంది పడకూడదు అనే భావనతో పెట్టుబడి సహాయం చేయాలి. గత ప్రభుత్వం ఏం చేసింది, లేఅవుట ఏ విధమైనటువంటి ఒక పరిశీలన లేకుండా సాగులో లేని భూములకు కల్పింపచేయడంతో ఇది కేవలం ఉన్నత వర్గాలు పెట్టుబడి వర్గాల వారికి మాత్రమే వారికి కట్టబెట్ట జరిగినట్టు. ప్రదేశంలో ప్రభుత్వం
to subsume to BCG. They are studying it. ఈ రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలి, రైతుకి ఏ విధంగా లాభం అనుకుంటున్నారు, దాని ఫలితం ఏ విధంగా ఉండాలి. నెంబర్ వన్, సాగులో ఉన్నటువంటి భూమి మాత్రమే ఇవ్వాలి. సాగులో లేని గుట్టలు పుట్టలు అటవీ భూములు రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ వాటికి ఇవ్వడం అనేది ఏదైతే ఉందో మనం కేవలం ఉన్నత వర్గాలకు పెట్టుబడి వర్గాలకు దూచిపెట్టినట్లయితే అంటే అందిపోయే ఆర్థిక సహాయం కూడా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్, మనకు ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ఫార్మర్స్ కమ్స్ అండ్ బిలో 5 ఎకర్స్. ఇప్పుడు 5 ఎకరాలకు 10 ఎకరాలకు కట్ ఆఫ్, 5 ఎకరాలు పెట్టుకుంటే మీరు అంతకంటే ఎంత ఎక్కువ ఉన్నా 5 ఎకరాలు లిమిట్ చేసి ఇవ్వాలి. సపోజ్ నాకు 6 ఎకరాలు ఉన్నది, ఐ మెయింటైన్ ఫర్ 5 ఎకర్స్. 6 ఎకరాలు ఉన్నది కాబట్టి అని చెప్పి మొత్తం నిలిపేసు కాదు, 5 ఎకరాలు సీలింగ్ పెట్టుకోవాలి. దాంతో ఏదైతే ఉందో అందరికీ లాభం చేసుకోవడం.